వెంకన్నకి ఇది మూడో పుస్తకానికి ఏదైనా ముందు మాట రాశాను నేను. అంతకుముందు రెండు పుస్తకాలకు రాశాను. రెండో పుస్తకానికి రాసినప్పుడు 2002లో కాలు ఇరిగి మంచం మీద ఉన్నా. అప్పుడు దానికి ముందు మాట రాశాను. నిజానికి అది లెంగ్ది ముందు మాట. బాగా ఇరక్కుండా ఉంటే ఇంకా పెద్ద ఉండేదేమో నాకు తెలియదు అది. కానీ దానికి చాలా ఆనందపడ్డాడు. ఈ మూడో పుస్తకానికి కూడా ముందు మాట నాకు మాటలు రాయమని గొడవ చేశాడు. కవిత్వం రాయటం కష్టం కాకపోవచ్చు, కానీ ముందు మాట రాయటం కష్టమే. ముందు మాట రాసేవాళ్ళు అందరికీ తెలిసే సంగతి. ఎందుకు కవిత్వం రాయటం? కవిత్వం రానుంచి తనుక్కొచ్చింది. ఎవరో చెప్తూ ఉంటారు, రాస్తూ ఉంటాం మనం, అంతే. పాట కూడా అంతే. అట్లనే ముందు మాట అట్లా కాదు. వెంకన్నకి కానీ ఏ కవికైనా ముందు మాట రాయాలంటే అతను సర్వస్వం నాలోకి వెళ్ళాలి. అతని ప్రపంచం పరిసరాలు అన్ని సమస్త ప్రపంచాలు ఆయనలో ఇమిడి ఉన్నప్పుడు అది నాలోకి వస్తే నాలో నుంచి బయటకు రావాలి. ఇది లాంగ్ ప్రాసెస్, ఒక మెడిటేషన్ లాంటిది, ఒక తపస్సు లాంటిది. వెంకన్న ఈ పుస్తకానికి 4 పాటలు ముందు మాట రాయమన్నప్పుడు వదిలేయారు, 2 రాశాను కదా, మళ్ళీ ఇది ఎందుకు, ప్రతి పుస్తకానికి ముందు మాట ఉంటే బాగోదంటే పట్టుబట్టాడు. నిజానికి ఈ పుస్తకానికి ముందు మాట రాయటానికి ఉన్నప్పుడు నా స్థితి ఒక దుస్థితి. దుస్థితి అంటే స్వస్థతగా లేదు, హాయిగా లేదు. అటువంటి దశలో ఈ పుస్తకానికి ముందు మాట రాశాను నేను. మొదలుపెట్టిన దాకా ఏం రాస్తానని నాకు తెలియదు, కానీ రాశాను. రాసింది తర్వాత ఆ స్థితి నుంచి నేను బయటపడ్డా. ఈ ముందు మాట రాసినాక ఏ కవిత్వం అయితే, ఏ పాటలు అయితే, ఏ వ్యక్తులైతే నిన్ను ఆ దుస్థితి నుంచి బయటికి లాగుతారో వాళ్ళు గొప్పవాళ్ళు నా దృష్టిలో. స్నేహం కూడా అటువంటిదే కదా. స్నేహితుడు వచ్చి భుజం మీద చేసి కౌగిలించుకుంటే ఓ గొప్ప అనంతమైన శక్తి నీలోకి వస్తుంది. స్నేహానికి ఉన్నటువంటి గొప్ప విలువ అటువంటిది. అసలు వ్యక్తుల్ని లోనకు స్వీకరించే శక్తి నీకు కవిత్వం ఇస్తుంది. సాహిత్యం ఏమిస్తుందా అంటే సర్వప్రపంచాన్ని సంలీనం చేసుకునే శక్తి, నీలోకి పీల్చుకునే శక్తి, నిన్ను పునఃనిర్మాణం చేసే శక్తి అది. వెంకన్న పాటలు జరిగినప్పుడు నేను తిరిగి మళ్ళీ జన్మించా. పునర్నిర్మాణ కార్యక్రమం ఏదో నాలో జరిగింది. వనసాగైన శివారెడ్డి బికేమ్ శివారెడ్డి, అంతకుముందు లేదు. ఒక అద్భుతమైన పద్యం ఎవరు రాసిందైనా చదివాం అనుకోండి, అది నిన్ను సృజించాలి, నిర్మించాలి, క్రియాశీలుని చేయాలి. ఒక అది దేశకాల పరిస్థితులను బట్టి ఉండొచ్చు, ఎట్టయినా ఉండొచ్చు. ఈరోజు వెంకన్నని కౌగిలించుకుందామనే కోరిక కలిగి వచ్చాను నేను. వెంకన్న కౌగిలించుకుంటే ఏమొచ్చిందే, అమ్మాయిని కౌగిలించుకుంటే బాగుంటుంది. కానీ కొన్ని వేల అమ్మాయిలు పెట్టు మా వెంకన్న, గొప్ప సౌందర్యవాది, అద్భుతమైనటువంటి సౌందర్యం ఉన్న మనిషి, గొప్ప సోషలిస్ట్ నా దృష్టిలో. ఇందాక శివప్రకాష్ గారు మాట్లాడతా, ది పోయిట్స్ హూ ఆర్ గైడెడ్ బై ఐడియాలజీ ది ఆర్ బౌండ్ టు ఇట్ అని, దాంట్లో వాళ్ళు ప్రిజనర్స్ లాగా అవుతారని. నా దృష్టిలో ఏ ఐడియాలజీ అయినా, ఏ తాత్వికత అయినా సరే నిన్ను విశాలం చేయాలి, విస్తృతం చేయాలి, సర్వప్రపంచాన్ని స్వీకరించేటట్టు చేయాలి తప్ప లిమిటెడ్ చేయకూడదు, గడ్డ కట్టుకునేట్టు చేయకూడదు. ఈ షుడ్ నాట్ బి ఫ్రోజన్ బై అన్ ఐడియాలజీ. వెంకన్న గొప్పతనం ఏంటంటే ఆ బౌండరీస్ దాటాడు ఎప్పుడు. ఈజ్ అబౌవ్ ఆల్ దోస్ థింగ్స్. ఆ కళ్ళకుర్తి ప్రాంతంలో, మహబూబ్నగర్ ప్రాంతం పరిసరాలు నుంచి వచ్చినా కూడా హీ క్రాస్డ్ దట్. అప్పుడప్పుడు నాకు అనిపించింది వెంకన్న పోయి స్పానిష్లో అనువాదం చేసామనుకోండి, వెంకన్న పాటని వెంకన్న పాటను స్పానిష్లో అనువాదం చేసి పాడితే ఎక్కడెంత రియాక్షన్ వచ్చిందో అక్కడ అంత అద్భుతంగా వచ్చింది. ఈ బికాస్ వెంకన్న క్రాస్డ్ ది బౌండరీస్, ఈజ్ ఏ యూనివర్సల్ పోయిట్. ఇందాక మన ఆడన్నట్టుగా ఒక సాధారణీకరణ జరుగుతుంది, ఒక జనరలైజేషన్ జరుగుతుంది, ఒక యూనివర్సల్ అప్లికేషన్ వస్తుంది. నా దృష్టిలో కవి పరిణామం చెందే క్రమంలో, ఎదిగే క్రమంలో
సువిశాలమవుతాడు, ప్రపంచం అంత అవుతాడు. ఎప్పుడో ఒక అనుకున్నాను, మనిషి అంత ఎత్తు, మనిషి అంత లావు, మనిషి అంత లోతు అన్నటువంటి పద్యం రాయాలనే కోరికను ఎక్కడో రాసుకున్నా. ఈజ్ ఇట్ పాసిబుల్ టు మేక్ ఏ పోయిమ్ టు బీ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్, ఏ మ్యాన్? ఎంత నా ప్రాసెస్లో ఉన్నాడు, ఆ సృజన కార్యక్రమంలో ఉన్నాడు. మా క్లాసులో పిల్లలు అడుగుతారు, కవిత్వం ఏం పెడుతుంది, భూ పెడుతుందా? కవిత్వం ఏం చెబుతుంది అంటే, బతకమని చెప్పిద్ది కవిత్వం, సజీవంగా ఉండమని చెప్పిద్ది కవిత్వం, హాయిగా బతకమని. హాయిగా బతకంటే కష్టాలు సుఖాలు లేకుండా అని కాదు, అన్నిటినీ యాక్సెప్ట్ చేసేటువంటి ఒక సత్తా నీలో కలిగించింది కవిత్వం. అది ఎంకన్న కవిత్వం కావచ్చు, శ్రీశ్రీ కవిత్వం కావచ్చు, ఇంకెవరికైనా కవిత్వం అయినా కావచ్చు. ప్రక్రియలు వేరుగా అయినా కూడా, అందుకని ఎంకన్నలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన పరిసర ప్రాంతాలని శ్వాసించి అది దాంట్లో పెట్టాడు. మీ ఎంకన్న కవిత్వాన్ని గురించి అలా చెప్పడం చాలా కష్టం. బాగా కవిత్వాన్ని గురించి, సాహిత్యాన్ని గురించి బాగా అధ్యయనం చేసిన వాళ్ళు చెబితే బాగుంటుంది, కానీ నాబోటాడు ఏం చేస్తాడంటే అనుభవిస్తాడు. ఎప్పుడైనా ముందు మాట రాయమంటే ఆ కవిత్వాన్ని అనుభవించి అనుభవాన్ని బయటికి తెస్తా, నాను బయటికి తెస్తా. ఇట్ ఈజ్ ఎ పిటి టు అండర్స్టాండ్ పోయిట్రీ నాట్ టు ఫీల్ ఇట్ అన్నాడు, నాట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అన్నాడు. ఇంకోటి అన్నాడు, అర్థం కాక ముందే అనుభూతం కావాలన్నాడు కవిత్వం. యు ఎక్స్పీరియన్స్ ఇట్ బిఫోర్ యూ అండర్స్టూడ్ దట్ అని. క్లాసులో పాఠం చెప్పినా బయట మాటలు చెప్పినా కూడా అది అద్భుతమైనటువంటి ఒక వాతావరణం. ఒక విశ్వజనీయ కవియుడున్న ఉంటూ మా ఎంకన్నే, ఆయనకి మరి ఐడియాలజీ లేదా, తాత్వికత లేదా, ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ లెఫ్ట్ మూమెంట్స్. హీ హ్యాస్ సర్టన్లీ డెఫినెట్లీ ఫిలసాఫికల్ లాటిట్యూడ్, అది బౌండ్ చేయలేదు ఆయన్ని, చాలా సువిశాలం చేసింది. అందుకని ప్రతి చిన్న విషయానికి కదిలిపోయి స్పందించే తత్వం ఉంది కాబట్టి అద్భుతమైన పాటలు రాయగలిగాడు, రాస్తున్నాడు. భాష చాలామంది మనలో, మా నారాయణ స్వామి చెప్పినట్టుగా మన భాషను మర్చిపోయాం. నగరీకరణ జరిగిన తర్వాత మన స్థితికి వచ్చిన తర్వాత ఎవడైతే వాడ భాషను మర్చిపోకుండా ఆ పల్లె పట్టుల్లో ఉన్న భాషను బతికించుకుంటాడో బతకడానికి కావాలి, తప్పదు. అది నేను మాట్లాడే భాష ఈ నగరీకరణ భాష కాదు, పొల్యూట్ కాదు, సొఫిస్టికేట్ కావాలి. చదువుకున్న వాళ్ళు ఏమవుతారు, సొఫిస్టికేట్ అవుతారు. దే ఫర్గెట్ దైర్ మదర్ ల్యాండ్, దై ఫర్గెట్ దైర్ ఎవ్రీథింగ్, బట్ దట్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ అట్టగాదే, ఎంకన్న వయసు వచ్చే కుందికి పెరిగే కుందికి లోనకి వెళ్ళాడు తప్ప, జీవన తాత్వికతలోకి వెళ్ళాడు తప్ప అవుట్ సైడ్ కాదు. ఈ ఇన్సైడర్, ఈ రిప్రజెంట్స్ అవర్ లైఫ్. ఒక కలవకుర్తి ప్రాంతం, మహబూబ్నగర్ ప్రాంతమే కాదు, ఏ ప్రాంతానికైనా ఆయన అత్తుకుంటారు. అటువంటి అద్భుతమైనటువంటి కవి. నాకు చిన్న మాత్ర వేశాడు, ఆయుర్వేదం మాత్ర వేశాడు. ఈ పుస్తకం ముందు మాట ఏమని అడగటం ద్వారా, మా చిన్నప్పుడు ఆయుర్వేదం డాక్టర్ తిరుగుతూ ఉంటాడు ఓళ్ళల్లో, ఇంటింటికి వచ్చి చిన్నపిల్లలకి మాత్రలు ఇచ్చేవాడు. అటు పేరు గుర్తురాట్లేదు నాకు, ఏదో పేరు ఉంది, అది పేరు అద్భుతమైన మాత్ర. అటువంటి మాత్ర ఇచ్చి నాకు, నన్ను బతికించిన ఎంకన్నకి సర్వదా కృతజ్ఞుని. నమస్కారాలు.